యేసుక్రీస్తు నామములు మీ అందరికీ శుభములు సామాన్య ఇరవై తొమ్మిదవ సోమవారము మొదటి పట్టణము పుణిత చిన్నప్పగారు రోమేలకు రాసిన లేఖ నాలుగవ అధ్యాయము ఇరవయవ వచనము నుండి ఇరవై ఐదవ వచనం వరకు మొదటి పట్టణము పుణిత చిన్నప్పగారు రోమేలకు రాసిన లేఖ నాలుగవ అధ్యాయము ఇరవయవ వచనము నుండి ఇరవై ఐదవ వచనం వరకు అతడు దేవుని వాగ్దానమును అనుమానింపలేదు దేవుని స్థుతించి తన విశ్వాసమునందు దృఢపడెను ఏలయన దేవుడు తన వాగ్దానమును నెరవేర్పగలడని అతనికి దృఢమైన నమ్మకముండెను ఆ కారణముచే విశ్వాసము ద్వారా అబ్రహాము దేవునిచే నీతిమంతుడిగా అంగీకరింపబడెను కానీ అతడు నీతిమంతుడిగా అంగీకరింపబడెను అను మాటలు అతనికొక్కడి కొరకే వ్రాయబడలేదు నీతిమంతులుగా అంగీకరింపబడవలసిన మనలను కూర్చి కూడా అవి వ్రాయబడినవి ఏలయన మన ప్రభువకు యేసును మృతులలో నుండి లేవనెత్తిన ఆయన ఎందు మనకు విశ్వాసమున్నది మన పాపమునకు గాను ఆయన మరణమునకు అప్పగించబడెను మనలను దేవునకు అంగీకార యోగ్యులముగా ఒనర్చుటకు గాను ఆయన మరల లేవనెత్తబడెను ఇది ప్రభువాక్కు సర్వేశ్వరునికి వందనములు ఈనాటి సువిశేషము పునీత లూకా గారు వ్రాసిన సువిశేషము పన్నెండవ అధ్యాయము పదమూడవ వచనము నుండి ఇరవై వచనము వరకు జనసమూహము నుండి ఒకడు బోధకుడా పిత్రాజితమున పాలుపంచమని నా సహోదరునితో ఒక మాట చెప్పుము అనెను యేసు నన్ను ఎవడు మీకు తీర్పరిగా లేక పంపిణీదారునిగా నియమించెను జాగరూకత వహింపుడు ఎట్టి లోభమునకు లోను కాకుడు ఏలైనా మానవ జీవితము సిరి సంపదల సమృద్ధిలో లేదు అని చెప్పెను యేసు ఇంకను వారితో ఒక ధనవంతునికి సమృద్ధిగా పంటలు పండినవి అతడిట్లనుకొనెను నేను ఏమి చేయవలియను పంటలు భద్రపరచుకొనుటకు నాకు చాలినంత స్థలము లేదు ఒక పని చేసేదను కొట్లు పడగొట్టించి వానిని ఇంకను పెద్దవిగా కట్టించదను అందు నా ధాన్యమును సరుకులను అన్నింటినీ భద్రపరచెదను నాతో ఇట్లుని చెప్పుకొందును నా ప్రాణమా నీకు అనేక సంవత్సరములకు సరిపడు గొప్ప సంపదలున్నవి సుఖముగా ఉండుము తిని త్రాగి ఆనందింపు కాని దేవుడు అతనితో ఓరి అవివేకి ఈ రాత్రికే నీ ప్రాణములు తీసివేయబడును అప్పుడు నీవు కూడబెట్టినది ఎవనికి చందును అనెను తన కొరకు ధనమును కూడబెట్టుకును వారి స్థితి ఉండును వారు దేవుని దృష్టిలో భాగ్యవంతులు కారు అని ఒక ఉపమానమును చెప్పెను ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువ మీకు స్థుతి కలుగునుగాక